हेलो एवरीवन, वेलकम टू यस आर ट्यूटोरियल। फ्रेंड्स, वीडियो मन विश्वमु सौर कुटुंबम अने टापिक की संबंधी पार्ट थ्री क्लास मन चूदा। फर्स्ट क्वेश्चन, मन सोलार व्यवस्था नीति कंटे तक सांद्रता कल ग्रहमेमिटी? ऑप्शन टू शनि। नेक्स्ट ఆస్ట్రాయిడ్స్ అనగా ఏంటంటే అంతరిక్షంలో ప్రయాణించే వేలాది శకలాలు. నెక్స్ట్ వన్, డాష్ గ్రహమునకు టైటాన్ అనునది అతిపెద్ద చంద్రుడు. ఆన్సర్ ఆప్షన్ వన్ శని. నెక్స్ట్ వన్, కింద తెలిపినటువంటి దానిలో ఏది సరైనది? సరి అయినటువంటిది ఏమిటి? చూద్దాము సరి అయినది ఏంటంటే ఆప్షన్ వన్ బృహస్పతి అంతరగ్రహం, సెకండ్ ఆప్షన్ నెఫ్ట్యూన్ భూమి కన్నా తక్కువ, శుక్రుడు మరియు వరుణుడు పెద్ద గ్రహాలు, ఇవి ఏవి కూడా కావు, వీటిలో ఏది కూడా సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుని ఆకారమంతా ఉండు గ్రహం ఏమిటి? చంద్రుని ఆకారం అంతా ఉండేటటువంటి గ్రహం ఏంటంటే ఆప్షన్ త్రీ ప్లూటో. ప్లూటో నెక్స్ట్, తొమ్మిది గ్రహాలలో ఎన్నింటికి చంద్రుడు కలరు? ఆన్సర్ ఏడింటికి. నెక్స్ట్, కింది వాటిలో పెద్దదైన గ్రహం ఏమిటి? కింది దానిలో పెద్దదైన గ్రహం ఏంటంటే బృహస్పతి. నెక్స్ట్, క్లైడ్ టాంబో కనుగొన్నటువంటి గ్రహానికి ప్లూటో అని పేరు పెట్టింది ఎవరు? ఆన్సర్ వెనిటియో ఫెయిర్. నెక్స్ట్ వన్, సౌర వ్యవస్థలో మొత్తం రాశిలో సూర్యుడు ఆక్రమించే శాతం ఎంత? ఆన్సర్ 99.8%. నెక్స్ట్ వన్, జియోగ్రఫీ అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారెవరు? ఆన్సర్ ఎరటోస్థనీస్. నెక్స్ట్, భూగోళ శాస్త్రాన్ని మానవ పరిసరాలు అని పిలిచిన వారెవరు? ఆప్షన్ త్రీ హార్లన్ బారోస్. హార్లన్ బారోస్ నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్, అంగారకుడు మరియు గురుడు లేదా బృహస్పతి గ్రహముల మధ్య తేలి ఆడుతున్నటువంటి చిన్న గ్రహములను పోలిన వస్తువులను ఏమంటారు? ఆన్సర్ గ్రహ శకలాలు అని అంటారు. నెక్స్ట్ వన్, భిన్నమైనదేంటో కనుగొనండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో భిన్నమైనదేంటో కనుగొనండి. చూద్దాము, నెఫ్ట్యూన్ ప్లూటో కుజుడు చంద్రుడు, దీనిలో భిన్నమైనది చంద్రుడు. నెక్స్ట్ వన్, కనిపించినటువంటి సూర్యుని భాగం, కనిపించేటటువంటి సూర్యుని భాగం. ఆన్సర్ ఆప్షన్ త్రీ ఫోటోస్పియర్. ఫోటోస్పియర్ నెక్స్ట్, భూమి చుట్టూ పరిభ్రమించుటకు చంద్రునికి పట్టే కాలం ఎంత? ఆప్షన్ ఫోర్ 27 రోజులు 7 గంటలు 43 నిమిషాలు. 27 రోజుల 7 గంటల 43 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువు కానిదేమిటి? ఆన్సర్ ఆర్గాన్. నెక్స్ట్ వన్, మిల్కీవే గెలాక్సీ పాలపుంతని మొదట చూసింది ఎవరు? ఆప్షన్ వన్ గెలీలియో. గెలీలియో నెక్స్ట్ వన్, రోదశి గ్రహాల అధ్యయనం పేరు? ఆప్షన్ త్రీ ఆస్ట్రానమీ. నెక్స్ట్ వన్, రోదశి నుండి భూమి మీదకు రాలే వాటిని ఏమంటారు? ఆన్సర్ మెటియార్స్ అని అంటారు. నెక్స్ట్ వన్, కాస్మిక్ కిరణాలను జనింపచేసేది? ఆప్షన్ వన్ సూర్యుడు మరియు నక్షత్రాలు. నెక్స్ట్ వన్, ఒక సాధారణ నక్షత్ర జీవిత కాలం ఎంత? ఒక సాధారణ నక్షత్ర జీవిత కాలం ఎంత? ఆన్సర్ 10 బిలియన్ సంవత్సరాలు. 10 బిలియన్ సంవత్సరాలు
నెక్స్ట్ భూమి కాక సౌర కుటుంబంలోని ఏ గ్రహంలో ద్రవ రూపంలో ఉన్నటువంటి హైడ్రో కార్బన్స్ ఉన్నాయి? ఆన్సర్ మార్స్లో. నెక్స్ట్ అంతర్జాతీయ ఆస్ట్రోనామికల్ యూనియన్ ప్రకారం అధికారికంగా గుర్తించబడిన గ్రహాలు సౌర వ్యవస్థలో ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ 4 8. నెక్స్ట్ కింది గ్రహాలలో ఏది ఉదయపు నక్షత్రము అని లోక ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ 4 శుక్రుడు. నెక్స్ట్ గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతాయని పేర్కొన్న వారెవరు? ఆప్షన్ 3 కెప్లర్. నెక్స్ట్ చంద్రుని మీద మానవుడు ఏ సంవత్సరంలో తొలిసారిగా కాలు పెట్టారు? ఆప్షన్ 3 1969. నెక్స్ట్ కింది వాటిలో ఏది పెద్ద గోళం? ఆప్షన్ 1 భూమధ్య రేఖ. నెక్స్ట్ భారత స్థిర మధ్యాహ్న రేఖ ఎక్కడ నిర్ధారమై ఉంది? ఆన్సర్ అలహాబాద్లో. నెక్స్ట్ పగళ్ళు రాత్రులు సరి సమానంగా ఉండేది? ఆప్షన్ 1 భూమధ్య రేఖ. నెక్స్ట్ ధ్రువాల దగ్గర రోజు అత్యధిక పొడవు? ఆప్షన్ 4 6 నెలలు. నెక్స్ట్ ఊహాజనిత రేఖలైనటువంటి అక్షాంశాలు కింది వాటిలో ఎటువైపు నుంచి గీయబడతాయి? ఆన్సర్ తూర్పు నుండి పడమరకు. నెక్స్ట్ సూర్యగ్రహణం దీనితో సంబంధం కలిగి ఉంది. సూర్యగ్రహణం అనేది సూర్యుడితో సంబంధం కలిగి ఉంది. నెక్స్ట్ భూమి దాదాపు వయస్సు ఎంత? ఆన్సర్ 4.5 మిలియన్ సంవత్సరాలు. నెక్స్ట్ కింది వాటిలో అపర్యాప్త రోజు అంటే పగలు తక్కువగా ఏ రోజున ఉంటుంది? ఆన్సర్ డిసెంబర్ 22వ తేదీ. నెక్స్ట్ సముద్ర ప్రవాహాలు ఏర్పడుటకు ఏది కారణం కాదు? ఆప్షన్ 2 భూపరిభ్రమణం. నెక్స్ట్ మార్చి 21వ తేదీన అదేవిధంగా సెప్టెంబర్ 21వ తేదీన సూర్యుడి కిరణాలు నేరుగా కింది వాటిలో దేనిపై ప్రసరిస్తాయి? ఆన్సర్ భూమధ్యరేఖపై ప్రసరిస్తాయి. నెక్స్ట్ ఉత్తరాయణము సూచించున్నది? ఆన్సర్ డిసెంబర్ 23 నుంచి జూన్ 21 మధ్యకాలం. నెక్స్ట్ కింది వాటిలో సరికాని ప్రకటనను కనుగొనుము. ఆన్సర్ ఎల్లో సముద్రము ప్రపంచంలో తీరము లేని సముద్రం. నెక్స్ట్ ఉత్తర ధ్రువం ఎల్లప్పుడూ కాంతిని కలిగి ఉండునది? ఆన్సర్ ఆప్షన్ 2 మార్చి 21వ తేదీ నుండి సెప్టెంబర్ 23 వరకు. నెక్స్ట్ క్రోనోమీటర్ను కనుగొన్నది ఎవరంటే జాన్ హారిసన్. నెక్స్ట్ పార్సెక్ ఈక్వల్ టు 3.26 కాంతి సంవత్సరాలు. నెక్స్ట్ దినసరి ఉష్ణోగ్రత వ్యత్యాసం అధికంగా గల గ్రహం? ఆన్సర్ బుధుడు. నెక్స్ట్ మిరిండా అనేది ఏ గ్రహం యొక్క ఉపగ్రహం? ఆన్సర్ వరుణుడు, గ్రహం యొక్క ఉపగ్రహం. నెక్స్ట్ అత్యధిక ఆల్బిడో గల గ్రహం? ఆన్సర్ కుజుడు. నెక్స్ట్ చంద్రుని యొక్క ఒకవైపే కనబడడానికి చంద్రుడు
చంద్రుని యొక్క ఒకవైపే కనబడడానికి కారణం. కారణం ఏంటంటే చంద్రుని భ్రమణ పరిభ్రమణ కాలాలు సమానం కాబట్టి. నెక్స్ట్ వన్, హిబ్రూలు పాలపుంతను ఏమని పిలుస్తారు? హిబ్రూలు వీరు పాలపుంతను ఏమని పిలుస్తారంటే ఆప్షన్ వన్, కాంతి నది అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, విశ్వంలో అత్యధిక సాంద్రత కలిగిన ఖగోళ వస్తువులు ఆప్షన్ టూ, బ్లాక్ హోల్స్. నెక్స్ట్ వన్, బైనరీ హైపోథెసిస్ను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ త్రీ, రసెల్ లిటిల్టన్. నెక్స్ట్ వన్, గాడ్ ఆఫ్ అండర్ వరల్డ్ అండ్ డెత్ అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ టూ, యముడు. ఆప్షన్ టూ, యముడుని పిలుస్తారు. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మా వెబ్సైట్ www.srtutorialedu.com అనే వెబ్సైట్ ద్వారా మీరు మా అన్ని క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా కూడా ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రీగా ఆన్లైన్ మార్క్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి, పీడిఎఫ్స్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.